వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఈజిప్ట్ యూట్యూబర్. చూసారు ఎవరున్నారు మన పక్కన? అసలు ఎప్పుడైనా అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఆ సుధక్క తోటి అలా ఉమా అన్న ఉంటారు అనేసి? వచ్చేసారు ఈజిప్ట్ కి ఉమాగా. చాలా మంది అడిగారు కదా, ఇంకా చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు కదా. సో మీ అందరి కోసం ఉమా గారిని ఎలాగన్నా కూడా కలిశాను, మొత్తానికి ఇంటికి వచ్చారు. సో ఉమా గారు వెల్కమ్ టు ఈజిప్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఈజిప్ట్ అయితే చాలా అద్భుతమైన కంట్రీ. నేను అనుకున్న దానికన్నా అసలు పీపుల్ అయితే సూపర్, అసలు నమ్మలేకపోతున్నాను. అసలు సేమ్ అసలు ఇండియన్సే ఆప్యాయంగా పలకరిస్తున్నారు అందరూ, ఆడవారు మగవారు అని తేడా అంటూ ఎవరు ఏం లేదు, అందరూ మిమ్మల్ని పలకరిస్తారు. మామూలుగా కొన్ని చాట్ల అయితే ఆడవాళ్ళు మాట్లాడతారు, అమ్మో ఏంటి ఆ భయం అనే లేదు. మనం అడిగితే ఇంకా చొర చేసుకుని ఎట్లా అయినా ఇతను సాయం చేయాలని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది. మంచి మన ఇండియన్ కొంచెం కల్చర్ అనేది కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కొంచెం కదా, అవన్నీ కొంచెం కంప్లీట్లీ ఓన్లీ రిలీజియన్ డిఫరెంట్ అనే కానీ కంప్లీట్లీ అంతా సేమ్. పీపుల్ అసలు ఈ కులం మొత్తం అసలు ఈ గోలంతా ఏం లేదు, అందరూ సమానం. ఇప్పుడు మన బ్లాగ్స్ లో ఏమంటే అడుగుతారు, అక్క మీరే రిలీజియన్ అడుగుతారు, కానీ ఇక్కడికి వస్తారు అసలు వాళ్ళకి ఏం ఉండదు, అందరూ ఒకటే, అంతా బాగుంటుంది. సో మొత్తానికి సోఫార్ ఎంజాయ్డ్ అన్నమాట. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి ప్లేసెస్ చూస్తున్నారు. చూసాను మొన్న శివ వెళ్ళారు, తర్వాత పిరమిడ్స్ కవర్ చేస్తారు. చూడండి, నన్ను ఎవరైతే ట్రావెల్ బ్లాగ్స్ అడుగుతున్నారో నన్ను అడగొద్దు. బెస్ట్ అంటే బెస్ట్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. క్లియర్ గా తెలుగులోనే అసలు ఇంగ్లీష్ పదాలే సరిగ్గా వాడకుండా మంచిగా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మాట్లాడినా పర్వాలేదండి అయినా కూడా మీ తెలుగు. అసలు ఉమా గారు అంటే ట్రావెల్ అనేది పక్కన ఒక సెక్షన్, కానీ తెలుగు మాట్లాడేది ఆయన లాంగ్వేజ్ కి అట్రాక్ట్ అయితే చాలా మంది, ఈవెన్ నేను కూడా వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. సో తెలుగు అంటే నాకు ఇష్టమైన భాష కాబట్టి ఇష్టమైన మనుషులా మాట్లాడుతుంటే అది వేరేగా ఉంటుంది. సో అంతా కష్టపడి ఆయన ట్రావెలింగ్ చేస్తున్నారు. సో హ్యాపీ అండి, మొత్తానికి కలిశాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మీకేం చూపించలేదు కానీ మేమిద్దరం హడావుడిలో పడిపోయి మాటల్లో పడిపోయి బిర్యానీ ఒక పీకాం, అట్లాగే మళ్ళీ పాయసం కూడా చేశారు. సూపర్ ఉంది. మొత్తం ఖర్జూర స్పెషల్ కదా, సహారా ఎడారి. ఎందుకంటే బాగుంది, చాలా బాగుంది. అవి కూడా మీకు చూపించకుండానే తినేసాం. తర్వాత ఎవరుంటే చూపిస్తాను మీకు, ప్యాక్ చేసి ఇస్తాను. నాకు వద్దు, నేను పోతున్నాను. అదే అండి, చాలా మంది అడిగారు కదా ఉమా గారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ మన ఎన్ని రోజులు ఉండబోతున్నారు? నేను ఇంకొక 7-8 రోజులు ఉంటానండి. ఇంకా నెక్స్ట్ కంట్రీ ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎక్కడికి వెళ్తాను ఏంటనేది చూద్దాం. అప్లై చేస్తున్నాను. ఈజిప్ట్ లోనే 8-9 డేస్ ఉంటారు కదా. సో నెక్స్ట్ అంటే ఏం తిరుగుతున్నారు? నెక్స్ట్ ఈజిప్ట్ లో సౌత్ ఈజిప్ట్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నార్త్ లో తిరిగాను కొంచెం. నూబియా వెళ్ళారా? అదే మరి కలర్ఫుల్ గా ఉంటాయంట బిల్డింగ్స్, అది చాలా బాగుంటాయి. బ్లూ, అన్ని బ్లూ హౌసెస్. తర్వాత మీరు కొంచెం లొకేషన్ మర్చిపోతుంది. అది నేను మొన్న నూబియా కల్చర్ ది ఒక బ్లాగ్ పెట్టానండి, ఎవరైనా చూడలేదంటే ఒక లింక్ ఇస్తాను చూడండి. అక్కడ నూబియా కల్చర్ అనేది ఏంటంటే ఫెస్టివల్స్ అవి ఎలా జరుగుతాయనేది ఒక ఐడియా అనమాట. సో నేనైతే వెళ్ళలేను, అంటే ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్తాను, కానీ ఇలాగ క్విక్లీ తొందరగా చూపించేవాళ్ళు అయితే జస్ట్ ఉమా గారిని ఫాలో అయిపోండి. తెలియని వాళ్ళు లేరు, నేను కొత్తగా ఏం చెప్పేది లేదు, కానీ మరి నా వరకు వచ్చారు కాబట్టి అనమాట. సో థ్యాంక్ యూ అండి, చాలా కృతజ్ఞతలు. మీరు నన్ను ప్రమోట్ చేయటం లేదు కదా, నేను చేయట్లేదంట చూడండి ఏమాడుతున్నారు. నేను ఒకటే చెప్పాను, నన్ను కొన్ని వేల మంది అడుగుతారు. మీరు నన్ను అడగలేదు, మరొక విషయం ఇప్పటిదాకా నన్ను ఎప్పుడు అడగలేదు ప్రమోట్ చేయమని. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు, నేను చేయలేనండి. రోజుకు 2000 మంది ఏం చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్ పెడతానే సరిపోతా నాకు. నేను ఇంకా వీడియో తీయటమేమో కానీ నేను చెప్తాను, నేను మీ దగ్గరుండి మీ పక్కన ఉంటే తప్పకుండా ప్రమోట్ చేస్తాను, నాకు ఏ అభ్యంతరం లేదు. చక్కగా మీ గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. అవకాశం ఉండి కలిసే ఛాన్స్ వచ్చినట్లయితే పక్కన కూర్చొని ప్రమోట్ చేయొచ్చు, కానీ ఇలాగా మనకి మెసేజ్ ద్వారా కమెంట్స్ ద్వారా అంటుంటే ఆ ఛానల్ ఏంటో తెలియదు అసలు. మీ ఛానల్లో అంటే నాకు కూడా అడుగుతారండి ఇన్స్టాగ్రామ్ లో, ఈవెన్ నాకు కొంచెం మంది సబ్స్క్రైబర్స్ నన్నే అడుగుతారంటే, ఆయన ఆల్రెడీ 600K దాటేశారు. ఆయన ఎంత మంది అడుగుతారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ఛానల్ ఎందుకంటే ఒక ఛానల్ ఓపెన్ చేసి చూడాలంటేనే టైం పట్టేస్తుంది. ఈ టైంలో ఆయన ఇంకో కంట్రీ వచ్చి అనమాట. కష్టం లేండి, చూడటం కూడా కదా ఛానల్ చూడటం కూడా కాదు, అది కష్టం, అది మొత్తం మారిపోతుంది. నేను ఇంకా ఛానల్ షేర్ చేస్తా కూర్చుంటే ఇంకా నేను నా పైన అసలు పోతుంది. నేను అదే చెప్తున్నాను, నేను మీ పక్కన ఉంటే మళ్ళీ తప్పకుండా డబ్బులు అసలు తీసుకోను ఫ్రీ. చాలా ప్రమోషన్ చేయను. ఈజిప్ట్ గురించి చెప్పండి, చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే అక్క ఫుడ్ ఏంటక్క, సో మీరు ఏమి టేస్ట్ చేశారు ఫుడ్ విషయం? నేనైతే రెండు ఫుడ్ అయితే తిన్నానండి, సూపర్ అయితే ఉంది. ఒకటైతే కొషారే తిన్నాను, చాలా స్పెషల్. వాటిలో మీకు ఆల్రెడీ నేను చూపించాను, రైస్ సేమియా అన్ని ఉంటాయి. ఇంకొకటి బాగా నచ్చింది అదే షాప్ లో, దాన్ని ఏం పిలుస్తారు నాకు తెలీదు, పంకిన్ కింద పంకిన్ ఉంది బాక్స్, బాక్స్ లో పైన వైట్ కలర్ లో ఉంది. పంకిన్ ఏమో ఒక లేయర్ ఉడకబెట్టి అందులో వేసేసి దానిపైన మిల్క్ క్రీమ్ తో వేసి గ్రిల్ చేస్తారు అన్నమాట. చాలా రుచిగా, చాలా బాగుంటుంది. నేను చూపించలేదు మనల్ని. అవునా, అంత మంచిగా ఉండేవన్నీ తినేసాను, చూపించలేదు. సో మాకు సో ఫుడ్ అయితే రెండు ఐటమ్స్ మీకు బాగా నచ్చాయి. సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఈజిప్ట్ ఎక్స్పెన్సివా, లేదంటే మీకు బడ్జెట్ ఫ్రీ ట్రావెల్ చేయొచ్చా, అంటే విజిట్ కి ఎవరైనా రావాలంటే ఫ్రీగా అని అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు? నేను యాక్చువల్లీ కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తాను కదా, నేను ఇండియా నుండి వచ్చే వాళ్ళకి నేను సలహా ఇవ్వలేను, ఎందుకంటే నేను ఇండియా నుండి రాలేదు కదా, నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇండియా నుండి మనం ఫ్లైట్ టికెట్స్ ఖర్చు చూసుకోవాలి, ఎంత పడుతున్నాయో అది నేను చెప్పలేను. ఒక రోజు ఒకసారి ఒకలాగా ఉంటుంది. అండ్ వీసా కూడా నేను చెప్పలేను, నేను ఎందుకంటే నేను ఇండియాలో అప్లై చేయలేదు వీసా. ఈ రెండింటికి నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. సో అదే అంటున్నారా, ఇండియా నుంచి ఎవరైతే వస్తారో ఆయనకి ఆ విషయాలు తెలియదు, ఎందుకంటే ఈయన ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి రావడం బట్టి. సో మనకి ఎంత అవుతుందో తెలియదు, కానీ అప్రాక్సిమేట్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, చాలా కంట్రీస్ మీరు తిరిగారు, సో ఎక్కువ మీకు డబ్బులు ఉండాలా, మనీ ఎక్కువ పట్టుకొని రావాలా ఎవరైనా ఈజిప్ట్ వస్తే? అంత అవసరం లేదు. మేబీ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ నేను మామూలుగా టికెట్ చూస్తే 20,000 ఉంది వన్ సైడ్, అప్ అండ్ డౌన్ మేబీ 40 వస్తుంది అనుకోండి. 40 వస్తుందా? 40,000 అప్ అండ్ డౌన్ టికెట్స్ 40,000, ఇక్కడ ఉండడానికి 60,000. ఊరే పాకెట్ ఉండాలి కదా, సేఫ్ సైడ్ 1,00,000 రూపాయలు చాలు. నేను ఆల్రెడీ ఒక ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో అదే చెప్పాను, 1,00,000 పట్టుకోండి అంటే, ఏంటి నిజమైన అంత చీప్ అని అడుగుతున్నాను. చీప్ అంటే మనకి ఫుడ్ అనేది చాలా తక్కువ, మీకు మోటల్స్ హోటల్స్ అవి ఉండేది కొంచెం తక్కువ. 100 రూపాయలే కదా భోజనం, చూడండి మధ్యాహ్నం 100 రూపాయలు, సాయంత్రం 100 రూపాయలు, హోటల్ వచ్చి 500 రూపాయలు. బడ్జెట్ లో ఉండటమే, బడ్జెట్ లో చాలా బాగుంటాయి. 500 రూపాయలు కూడా సూపర్ ఉంటాయి అసలు అన్ని. సో ఎవరైనా ట్రావెలర్స్ వద్దాము ఇలా అనుకుంటే ఇది బడ్జెట్ కంట్రీ అండి, బడ్జెట్ ట్రావెలింగ్ కంట్రీ అనమాట. ఎవరైనా రావచ్చు, 60,000 మొత్తం చూడొచ్చు, 60,000 మొత్తం చూడొచ్చు. అంటే ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకు తెలుస్తుంది మనకంటే. అంటే ఒకటండి, మీరు లోకల్ చెప్తున్నారా లేదంటే సిటీ టు సిటీ వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షార్మ షేక్ వెళ్ళాలనుకోండి, మీరు వెళ్ళారా? ఓకే, సో షార్మ షేక్ వెళ్ళారంటే అక్కడ హోటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఉంటది, ఎందుకంటే ఆ బీచ్ వ్యూ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమైతే మీరు చూసారు బడ్జెట్ అండి, బడ్జెట్ అనేది. సో మనం చూసే వ్యూవర్స్ లో బడ్జెట్ ఉంటారు, రిచ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కంట్రీనే షార్మ షేక్ కంట్రీనే ఎక్స్పెన్సివ్ ఆ సిటీ అంతా, ఎందుకంటే టూరిస్ట్ ఎక్కువ వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటది. ఒకవేళ వచ్చారంటే పిరమిడ్స్ చూసుకుంటారు, అలెగ్జాండ్రియా చూసుకుంటారు, సివా చూసుకుంటారు, చాలా తక్కువ. ఏది ఇంపార్టెంట్ అది చూసుకుని వెళ్తారు. సివా కూడా మీకు చాలా దూరం కదా, కైరో నుంచి చాలా 750 కిలోమీటర్లు, అప్పుడు 1,500 కిలోమీటర్లు ఫ్లైట్ లో వెళ్ళారా? లేదు బస్సే, 1,500 కిలోమీటర్లు బస్సే, 1,500 కిలోమీటర్లు బస్ మీద వెళ్ళారు. ఓకే, వా ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఎంత ఇంట్రెస్ట్ అని నాకు తెలియదు. చాలా ఫేవరెట్ ప్లేస్ అండి నాకు, చెప్పాలంటే నేను ఇంకా చూసానో చూడలేదు నాకు తెలియదు, బట్ శివ అయితే వాటి నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. సాల్ట్ లేక్స్ అవి ఉన్నాయి. అవును ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. వాటిలో ఫ్లోట్ అవుతాం కదా, మళ్ళీ మనం మునిగిపోం ఆ నీళ్ళల్లో. అదే మీరు ట్రై చేశారా? చేశాను, ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఫ్లోట్ అవుతామండి నిజంగా, అంటే స్విమ్మింగ్ రాకపోయినా మీరు ఫ్లోట్ చేయొచ్చు. నేను అది గూగుల్ లో చూసానండి, ఒక ఉమా గారిని నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నానంటే, ఆయన జాబ్ మానేసి ఒక చాప్ వేసి ఒక బ్యాగ్ పెట్టాను. లేదు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, పంచులు మా వాళ్ళకి. అప్పుడు అదే స్టార్టింగ్ వీడియో నాది, ఆఫ్రికాలో ఉన్నట్టున్నారు అప్పుడే. ఇంటికొచ్చేసి సరుకులు, నాకు అవసరం సరుకులు అంటున్నాను చూడండి, మైండ్ ఎటో పోతుంది. నాకు అవసర వస్తువులన్నీ హైదరాబాద్ వచ్చి ఉద్యోగం మానేశాను. స్టోరీ ఉంది, ఎవరు ఇచ్చారా బ్యాగ్? నేను కొనుక్కున్నానండి 2018లో ఆ బ్యాగ్. 2018లోనే నేను 1,00,000 రూపాయలు జోబులు వేసుకుని 1.5 lakh వరల్డ్ టూర్ వెళ్తానని చెప్పి నేపాల్ దాకా వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాను. ఫ్యాషన్ అంటే అది కదా, సో అది నా ఫెయిల్యూర్, ఫస్ట్ ఫెయిల్యూర్, సెకండ్ టైం సక్సెస్ అయింది. వెరీ గుడ్. అసలు యాక్చువల్లీ అంటే ట్రావెలర్స్ అంటే కొంతమంది ఉంటారండి ఎగ్జాంపుల్ గా తీసుకునే వాళ్ళు, ఏదో స్టార్ట్ చేసేసి బడ్జెట్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోకుండా स्टार्ट చేసామంటే ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. ఇంకా దాని కోసం మీరు ఇప్పుడు వ్లాగ్స్ పెడుతున్నారు ఉమర్ గారు 1 ఇయర్ నుంచి కంటిన్యూస్ గా పెడుతున్నారు. సో మీరు చూసారా ఎక్కడైనా స్టాప్ అయ్యేది? ఆయన అసలు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూసుకోవట్లేదు, ఎంత మంది సబ్స్క్రైబర్స్ చూసుకోవట్లేదు, అలా వెళ్తూనే ఉన్నారు. ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే అండి, నేను సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎప్పుడు చూడరు. అదే 600 వచ్చిందా కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను, 600 వచ్చింది, థాంక్యూ నంబర్ చూడండి. అసలు నాకు ఈ విషయం బాగా నచ్చింది కూడా, ఎందుకంటే నేను అంటే కొత్త కాబట్టి నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏదైనా కొంచెం ఒక 2-3 సబ్స్క్రైబర్ పెరిగారు కదా అనేసి. కానీ ఏంటంటే చూసుకోవద్దు, అసలు ఒక ప్యాషన్ తో జాయిన్ అయ్యారు, ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేశారంటే కంటిన్యూస్ గా అదే అది ఒక్కటే అండి. సపోర్ట్ అనేది ప్రజల నుంచి కొంచెం రావాలి, మనం దీంతో కూడా ఉంటుంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు ఎంత అసలు ఉమా గారు నాకు పొద్దున్న 5 o'clock మెసేజ్ చేసి ఏం చెప్పారో తెలుసా, ఇంప్రెస్డ్ అనమాట. ఏం చెప్పారంటే ఈ రోజు అంతా ఫ్రీ అండి, నేను మీ ఇష్టం అంటే ఏంటి ఎలా అడిగేస్తున్నారు ఎంత పెద్ద సబ్స్క్రైబ్ ఇప్పుడు ఎంత పెద్ద యూట్యూబర్ ఆయన కాదండి, 10-15 minutes అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మార్నింగ్ వచ్చి ఈ రోజంతా మీరేండి మీ ఇష్టం, ఎక్కడ కలుద్దాం అక్కడ కలుద్దాం అంటే అసలు మైండ్ అంతా బ్లాంక్ అనమాట. ఏంటి ఇలాగ అడిగేస్తున్నారు, నేను మరీ చూసారు క్వశ్చన్ తండ్రి అడిగాను, బ్లాంక్ అయిపోయింది నాకు. అమ్మ నేను అలా కాదని ఇంకా రామితో మాట్లాడి సేమే తింటారా అని అడుగుతున్నారు, తర్వాత ఫోన్ చేసి పరిస్థితి అట్టుంది. నేనేం ఊరంతా తిప్పి చూపిస్తారా నేను అడిగితే అలా ఏమి అనలేదు, ఊరంతా చెప్పాను ఖాళీ, ఈ రోజు అంతా ఖాళీ అండి మీ ఇష్టం అన్నాను. అప్పుడేమనాలి రండి నేను ఎన్ని మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పి చక్కగా అది ఒక మంచి వ్లాగ్. ట్రావెలర్ నన్ను అడుగుతున్నారు తిప్పి చూపించమని, ఎక్కడైనా ఉద్యోగం ఉందా నాకు తెలియదు కదా, మీరు జిపిఎస్ ఫాలో అయిపోయి వచ్చేసారు మా ఇంటికి, నేను అంటున్నారు నన్ను తిప్పి చూపించాలంట. చాలా బాగుండేది కానీ మీరు నిజంగా తిప్పి చూపించుంటే బ్లాగ్ మట్టి మనకు మంచి మెమరీగా ఉండేది. తీసుకుంటా అన్నారండి ఈ రోజు, నాకు సలహాలు ఇస్తున్నారు, అది ఆ గోడకి వెళ్ళు, ఈ తిప్పకెళ్ళండి, ఆ చెట్టు చూడండి అని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు. లేదులేండి నేను వెళ్ళడం, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. శివారి దగ్గర నుంచి నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను, బస్ జర్నీ, రెస్ట్ తీసుకుంటా అంటే రెస్ట్ తీసుకున్నాం, లేపి మరి రండి అని చెప్పనా. ఫస్ట్ అది కాదు జరిగింది, మీరు నన్ను తీసుకెళ్లకుండా సలహాలు ఇస్తున్నారు, అది చూడు ఇది చూడు అని చెప్పి. అది కూడా కమెంట్స్ లో చదివాను నేను, ఎవరో కమెంట్ చేశారు ఏంటంటే అరేబియన్ విలేజ్ కి తీసుకెళ్ళమనండి, ఆ విలేజ్ చూపించండి అంటే ఫోన్ చేసి నాకు చెప్తున్నారు మీరు అమోల్ ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది అని. నాకేది మీరు వచ్చి చూపిస్తే బాగుంటది. అయ్యో రామప్పని రేపు ఖాళీగా ఉన్నారా? అసలు ఇంకా అయిపోయింది మీ అపాయింట్మెంట్ అయిపోయింది, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెస్ట్ తీసుకోమని టైం ఇస్తే మీరు తిప్పలేదని నన్ను అంటున్నారా? చూడండి ఎంత మాట అనేసారు. అయిపోయిందండి, ఐ హర్ట్. నెక్స్ట్ బండ బూతులు తిరుగుతారు కామెంట్ లైక్ ఎవరు నన్నా మిమ్మల్ని. సో నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ వెళ్ళేది ఏమన్నారు? నెక్స్ట్ ప్లాన్ లేదండి, ఈజిప్ట్ లో కిందకి సౌత్ పార్ట్ కి వెళ్తాను. సౌత్ పార్ట్ కి వెళ్తున్నాను అంటే సుడాన్ సైడ్ అంటే సుడాన్ కాదు బట్ అదే సుడాన్ సైడ్ లక్సర్. అవును లక్సర్ వైపు. ఓకే అది చాలా హిస్టరీ ఉందండి ఇక్కడ, చాలా హిస్టరీ ఉంది ఇక్కడ, చాలా హిస్టరీ ఉంది. ఇది అదే చెప్తాం కదా సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ లోని మీరు ఇంకా ఒక కైరోనే అనుకుంటారు, ఎన్నున్నాయో చూడవలసినవి. అందులోని చూడండి మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసాను శివ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ కైరో అని చెప్పారు, అంటే అదొక వేరే కల్చర్. అలాగే ఇప్పుడు లక్సర్ అంటే అదొక వేరే కల్చర్, నూబియన్ వేరే కల్చర్, ఇవన్నీ కల్చర్స్ అన్ని కలగలుపుకొని ఈజిప్ట్ అన్నమాట. సో బడ్జెట్ ట్రావెల్ అని బడ్జెట్ అనుకొని ఇక్కడ అని తిరగకుండా కొంచెం ఎక్కువ పట్టుకొని అన్ని తిరిగి ఒక మంత్ అయినా వేసుకోవాలబ్బా, 1 month వెళ్ళొద్దు. నేను అదే అంటున్నాను, చాలా మందికి అదే చెప్పాను, అక్కడికి వెళ్ళారంటే అది చూడలేదు, ఇక్కడికి వెళ్ళారంటే ఇది చూడలేదు, ఇంత దూరం వచ్చి చూడకపోతే ఎలా? ఎందుకని అందుకే ఒక 1 lakh అని కాదు కానీ ఒక 1.5-2 lakhs పెట్టుకుని ఒక 1 month అయినా స్పెండ్ చేస్తే మనకి 4 corners లో 4 cultures ఉన్నాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాయి. ఇంకోటి ఏంటో తెలుసా, నేను మళ్ళీ నాకు పిరమిడ్స్ చూడాలనిపిస్తుంది. అవునా? అవును, రేపుద్ర నా మిత్రుడు వెళ్తున్నాడు, తమిళ మిత్రుడు బోని అని చెప్పి, అతనితో వెళ్ళాలనుకున్నాను, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను. ఉదయ లాస్ట్ డే లో వెళ్దామని, లాస్ట్ డే లో వెళ్తాను ఒకసారి చూసి ఆలోచన. ప్లాన్ లేదు బట్ వెళ్ళాలని ఉంది బాగా మనసులో. మరి పిరమిడ్స్ అయితే మీరే విట్నెస్, నెక్స్ట్ పిరమిడ్స్ వెళ్తే మాత్రం ఆయనతో నేను వెళ్తాను, తీసుకెళ్ళకపోతే మీరే సాక్ష్యం. నేను ఒక్కటే వెళ్తాను సోలో. అయ్యో చూసాను కదండి, కాకపోతే ఉమాగారితో వెళ్లేది ఒక వేరే ఎక్స్పీరియన్స్ కదా, అక్కడ మనం బ్లాగ్ తీసుకునేది అది వేరే ఎక్స్పీరియన్స్. బ్రదర్ కూడా తీసుకొస్తానంటే తప్పకుండా రాని కూడా వస్తారు, దానిదేముంది తప్పకుండా. సో నెక్స్ట్ అయితే ఆయన లక్షర్ అటువైపు వెళ్తున్నారంట, కానీ అన్ని కార్నర్స్ లోని ఆయన బాగా కవర్ చేస్తున్నారు. సోఫా చాలా బాగా కవర్ చేశారు, డీప్ గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నేను మన అలెగ్జాండ్రియాలో కూడా చూశాను, నేను ఆ సిటాడెల్ అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లోపల. నేను అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు, నేను చూసి ఇది ఎక్కడ ఉంది, నేను ఎక్కడ మిస్ అయ్యాను అనుకున్నాను. సిటాడెల్ చూశాను. అలాగేంటంటే ఉమా గారి గురించి చెప్పని అవసరం లేదు, కాకపోతే నా ఛానల్లో ఎవరైనా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మేబీ బయట వాడు ఏమైనా అనుకుంటే మాత్రం ఏమైనా ట్రావెల్ బ్లాగ్స్ అంటే బెస్ట్ బెస్ట్ పర్సన్. నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి, అంటే ఏమి లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు నేను చేసినట్టు కొంచెం మనతో షేర్ చేస్తాను. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కావాలి కదండి. ఎంత టూరిస్ట్ ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చి టూరిస్ట్ ఇక్కడ తెచ్చుకున్నా తెలుగులో ఎవరు మీకు చెప్పలేరు కదా. సో అది చాలా బెనిఫిట్ అన్నమాట, చాలా. సో అది అండి, చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. మంచి ఫ్యామిలీ అంటే ఇంటికి రమణ గాని వచ్చారు, ఏదో ఉన్న దాంట్లో నేను పెట్టింది ఆతిథ్యం ఏదో తీసుకున్నారు. ఇంకా కొంచెం ముందు చెప్తే ఇంకా బాగా చేసుకుందాం, కానీ సడన్ గా అయింది. కానీ నెక్స్ట్ మాత్రం ఈసారి వస్తే ఒక ప్లాన్ చేద్దాం, ఓకేనండి. ఈజిప్ట్ ప్లాన్ చేస్తే మాత్రం నాకు చెప్పాలబ్బా, నేను ఇంక ఉన్నాను ఇక్కడ, ఒక ఫ్యామిలీ ఉంది మీకు. సో ఎప్పుడైనా ఫ్రీ. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే అండి, మన విఐపి అనుకోవచ్చు, మన ట్రావెలర్. ఈ మాటలు అని నన్ను దరిద్రం పట్టించారు. నాకైతే మట్టికి నేను తోపని విఐపి ఈ మాటలని మీరు చెప్పలేదు. ఇలాంటి అంట వల్ల కొంతమంది అంటే అది నా మనసులో ఏముంది నేను చెప్తున్నా, నా ఛానల్ నా మనసులో ఏముంది చెప్పుకోలేమండి. ప్లీజ్ ఈ ఛానల్ లో ఉన్న వాళ్ళందరూ కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళేం కొత్త అండి మీకు, మా వాళ్ళు మీకు కొత్త ఉంటారు, ఎందుకుంటారు చర్చ ఉంటారండి. ఓకే అండి. సో నాకుంటే 10,000 సబ్స్క్రైబర్స్ లో 9,000 వెళ్ళి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సో ఎందుకంటే తెలుగులోనే ట్రావెల్ చేస్తే చాలా తక్కువ, అందులోని పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని హిస్టారికల్ బాగా డీప్ గా ఆలోచించి అందులోనే ఇంటికి వెళ్ళిపోయినాక వాయిస్ ఓవర్ కోసం ప్రాక్టీస్ చేసే చాలా కష్టం. ఆ కష్టాలు నాకు తెలుసు యాజ్ యూట్యూబర్ గా, నరకం ఇంకా. సో అందులోనే మన వీడియో తీసినప్పుడు ఏంటంటే అక్కడ ఏమి రికార్డ్ చేయడం అవ్వదు, కొంతమంది చెప్పడానికి అవ్వదు అనమాట. సో అక్కడ మ్యూట్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ రూమ్ కి వచ్చి వాయిస్ ఓవర్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని చేసుకోవాలి, చాలా కష్టం. సో ఉమా గారికి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నాకు చాలా భాగ్యమైన మాట ఈ రోజు, నిజంగాను ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. అందులో ఈజిప్ట్ కలిసినందుకు, రాజమండ్రి ఈసారి వస్తే మేము కంపల్సరీ, విజయవాడ వస్తే కంపల్సరీ కలుస్తాను. ఓకే దెన్ మళ్ళీ మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.